That's an option. Right. శ్రీనివాస్ గారు, నిన్న నవంబర్ 26 భారత రాజ్యాంగ వజ్రోత్సవ దినోత్సవాన్ని మనం జరుపుకున్నాం. అందులో ఉన్నటువంటి పీఠికి కావచ్చు, లేదంటే మనం మెన్షన్ చేసుకున్నటువంటి అనేక అంశాలు కావచ్చు, ఈ కేసు పరంగా చూసుకున్నట్లయితే, అంటే వ్యవస్థల పరంగా చూసుకున్నట్లయితే, న్యాయ వ్యవస్థకు సంబంధించి లాయర్లు ముఖ్యంగా ఇదే కేసుకు సంబంధించి ప్రభుత్వం తరపున వాదించినటువంటి వాళ్ళు, అసలు కేసు పెట్టినటువంటి వాళ్ళు, లేదు ఆ సలహా ఇచ్చినటువంటి వాళ్ళు, రాజద్రోహం సెక్షన్ 124, అసలు ఇది ఎప్పుడో రాజుల కాలంలో, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టం, ఇంకా దీన్ని కొనసాగించాలా అంటూ పార్లమెంట్ లో చర్చ జరిగింది, సుప్రీంకోర్టులో చర్చ జరిగింది, అన్ని కోర్టుల న్యాయమూర్తులకి కూడా సర్క్యులర్ పంపించి దీని మీద మీ అభిప్రాయం తెలపండి అని కూడా అడిగారు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి ఆ చర్చ జరుగుతున్న రోజుల్లోనే రఘురామకృష్ణరాజు గారిని ఇదే కేసు మీద అరెస్ట్ చేసి తీసుకెళ్లి కొట్టేశారు. అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు ఆ రోజు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆ రోజు వీళ్ళందరూ ఈ కేసు వాదించి రఘురామకృష్ణరాజు రాజద్రోహానికి పాల్పడ్డాడు అంటూ చెప్పడం, సరే రాజద్రోహానికి పాల్పడ్డారు, కేసు పెట్టారు, సెక్షన్స్ పెట్టారు, ఇదే మర్డర్ కేసు కాదు, రేప్ కేసు కాదు, తీసుకెళ్లి ఆయన చంపేసేంత, అంటే దీన్ని ఎలా తీసుకోవాలి న్యాయపరంగా తీసుకున్నప్పుడు? దురదృష్టం కొద్దీ మనకు అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది ఎందుకు పడుతున్నామంటే అండి, మిత్రులు లక్ష్మీనారాయణ గారు చెప్పారు, ప్రశిక్ష వర్గాలు జరగవు ఎక్కడ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ, ఎగ్జిక్యూటివ్ లో కానీ, లేకపోతే ఇక్కడ జడ్జెస్ దగ్గర కానీ, లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు కానీ. ఇదే చర్చ జరుగుతున్నప్పుడు చాలా మంది నన్ను అడిగిన పెట్టే రాజ్యాలు లేవు, రాజులు లేరు అని. ఎందుకు లేరు రాజులు? ప్రజాస్వామ్య దాంట్లో ప్రజలే రాజులు, ప్రజలు ప్రజలే కాదు, వేరే కింగ్ అంటూ ఉండరు. ఇక్కడ ఇది నియంతృత్వ వ్యవస్థ కాదు కదా, రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజే రాజులు. రాజ్యం ఎందుకు లేదు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పింది రాజ్యాంగమే కదా, భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మధ్య కూడా రాజ్యమే, స్టేట్, స్టేట్ డస్ మీన్ రాజ్యం. కాబట్టి రాజద్రోహం అంటే అధికారంలోనూ ముఖ్యమంత్రిని విమర్శిస్తే రాజద్రోహం నిర్వచనం ఇస్తుంది అని వాడుకోవడం అన్నది కరెక్ట్ కాదు. రాజ్యం అంటే రాజ్యం డస్ మీన్ ది స్టేట్, అది ఇండియా. ఇంత దురదృష్టం కాదు, దేశాన్ని, రాజ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థను కుప్ప కూలీలా చేస్తామని శపథం చేసి ఈ ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని దాన్ని లీడ్ చేస్తూ ప్రచారం చేసుకుంటారు కదా, దాని మీద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని న్యాయ వ్యవస్థలు కూడా మాట్లాడుతూ ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఏంటి, చెయ్య చాచడానికి ఒక లిమిట్ ఉంది కదా, నీ హక్కు కూడా అందుంది. కాబట్టి రాజ్యాంగం, రాజ్యం, రాజ్యం రాజ్యాంగాన్ని విమర్శించడం, కులదోస్తానం అనడం, అది రాజనేరం. 124A అట్రాక్ట్ అవుతుంది. ఒక చీఫ్ మినిస్టర్ తప్పు చేశాడని పబ్లిక్ గా మాట్లాడడం, మొన్న ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు, చిన్న ఉదాహరణ ప్రజలందరికీ అర్థం అవుతుంది, హోమ్ మినిస్టర్ గా హోమ్ డిపార్ట్మెంట్ మీద, మంత్రిత్వ శాఖ మీద విమర్శిస్తూ, నేను ఆ మంత్రిత్వ శాఖను తీసుకోగలను, తీసుకోగలను, ఈ వేళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది, మనకి ఉత్తరప్రదేశ్ లో ఏ రకమైన వ్యవస్థ నడుస్తుందో, అధికారం నడుస్తుందో, పరిపాలన నడుస్తుందో, అటువంటి పరిపాలన తీసి వీళ్ళని కొరడాతో అంటే శిక్షించాలి, అంతే పెద్ద కొరడా తీసుకుని హింసించి మనకు కాదు, చట్టం పరిధిలోకి తీసుకుని వీళ్ళ మీద చర్యలు చేపట్టాలి కఠినంగా అని చెప్పారు ఆయన. అంతే ఆయన వెంటనే ఒక రాజద్రోహం ఆయన మీద పెట్టేస్తారా? పెట్టరు కదా, రాజద్రోహంగా సలహా ఇచ్చారు, సలహా ఇచ్చారు, విమర్శ సద్విమర్శ, కానీ అప్పుడు తప్పు చేశారు. 124 సద్విమర్శల మీద కట్టమని కాదు, దాని మీద తీర్పులు చెప్పిన వాళ్ళకి అర్థం కాలేదు, దాని మీద మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కాలేదు, రాజకీయ నాయకులకు ఎప్పుడూ అర్థం కాదు. మన మంచి అధికారులు, మన లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు నిత్యం మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతున్న ఎవరు పెట్టించుకోరు, ఎందుకంటే అధికారంలో లేని వ్యక్తి, అధికారంలోకి రాగలడో లేదో చెప్పలేని వ్యక్తి. కాబట్టి ఇది యువకులకి నచ్చుతుంది కానీ ముదిరిపోయిన రాజకీయ నాయకులకు నచ్చదు. రెండోది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చివరిలో ఏదైనా అడిగారు, అదే అడిషనల్ అడ్వకేట్ జనరల్ గానీ లేదంటే అడ్వకేట్ జనరల్ గానీ వీళ్ళు వాదించడం అక్కడ ముఖ్యంగా. అయ్యో తప్పకుండా, ఇవన్నీ కూడా ఆదేశాలతో జరిగినవే. మీరు ఎప్పుడైతే జరిగిందో ఒక్క విషయం ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. 1975 ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి అనుకున్న అధికార దుర్వినియోగము, వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ఉల్లంఘన, దుర్వినియోగం, అది అత్యాచారం, ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి అత్యాచారాలు అన్న విషయం మీద ఒక కమిషన్ ఒక ఎంక్వైరీ వేశారు. నన్ను అడిగితే
గత 2019 నుంచి 2024 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అత్యాచారాల మీద, అకృత్యాల మీద, అధికార దుర్యోగం మీద, అట్రాసిటీస్ మీద, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ మీడియా నుంచి వచ్చిన ప్రభుత్వం కొంతమంది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు డిక్టేట్ చేసిన టర్మ్స్ పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ కి అన్ని రకాల అన్ని శాఖలకి కూడా మేము చెప్పిందే వేదం, ఇంకెవరికి మాట్లాడద్దని. అంచేత చట్టం పోయింది, అన్ని పోయి. కాబట్టి ఎంక్వైరీ కావాలి. 2019 నుంచి 2024 దాకా జరిగిన అనేకమైన అవకతవకల మీద ఎంక్వైరీ, సుదీర్ఘమైన ఎంక్వైరీ జరగాల్సిన సంవత్సరం ఉంది. ఇంక రెండోది, ఇప్పుడు మీరు అడిగింది అక్కడ పొన్నవల సుధాకర్ గారు కానీ అడ్వకేట్ జనరల్ గారు కానీ వాళ్ళు వాదించిన తర్వాత ఏమని వాదించారు, ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఈయన రాజద్రోహానికి ఒడిగట్టాడు అన్న దాని మీద వాదించుంటారు వాళ్ళు. ఆ వాదన ఎంతవరకు నిలబడిందో, నిలబడుతుందో మనందరికీ తెలుసు. రాజద్రోహం దానికి నిర్వచనం ఇవ్వకపోతే, రాజద్రోహం అన్న చట్టం నుంచే తీసేద్దాం అనుకున్న వాళ్ళకి నాదొక వినప. ఈ దేశం ఇండియా, భారత్ అనేది ఒక రాజ్యం, ఒక రాజ్యాంగం ఉంది, దానికి ఒక రాజ్యాంగం ఉంది, దానికి విలువలు కట్టుబడి ఉన్నాయి. దేశద్రోహం అన్నది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. నేరస్తులు ఉన్నప్పుడు, నేరాలు జరుగుతున్నప్పుడు నేరాలను నిరోధించే చట్టం అవసరం ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉండి తీరుతుంది. శ్రీనివాస్ గారు మనతోటి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ ఎక్స్ పోలీస్ మ్యాన్